Daddy, happy Father's Day. Thank you. Gift ఏది? ఏం కావాలి? గిఫ్ట్ ఏది ఇచ్చినా పర్వాలేదు. డబ్బులు లేదా ఏదైనా చెక్కు. దేవుడికి దిక్కులేదంటే పూజ రోజు పాలు అడుగుతాను. ఫాదర్స్ కి డాటర్స్ కి ఒక స్పెషల్ బాండ్ ఉంటుంది కదా ఫర్ సమ్ రీజన్. మా ఇంట్లో నా జోకులకి నవ్వే ఏకైక మనిషి మా నాన్న. జోక్ పని నవ్వుతారో లేక అది చెప్పిన నన్ను చూసి నవ్వుతారో తెలియదు కానీ మొత్తానికి నవ్వుతారు. అలాగే నేను చేసిన ఏ ప్రయోగమైన పాపం తిని మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ కాంప్లిమెంట్లు ఇచ్చి బలవంతంగా తింటారు కూడా. కొత్త డ్రెస్ వేసుకుని నేను బాగున్నానా అంటే సూపర్ అని చేయి చూపించి ఫుల్ హ్యాపీ చేసేస్తారు. ప్రపంచంలో అందరికీ మా డాడీని చూస్తే హడల్, ఏంటి ఎప్పుడంత సీరియస్గా ఉంటారు అంటారు. పాపం వాళ్ళు ఎవరికైనా కామెడీ యాంగిల్ తెలీదు. అలా అని చెప్పి అసలు నన్ను ఏమనరు, మనం ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నామేమో, అంత సినిమా లేదు. నాకు పడాల్సిన కోట నాకు ఇచ్చేస్తారు. రేపు ఫాదర్స్ డే అని నిన్న రాత్రి వెళ్ళి మా డాడీని వాయిస్ ఇవ్వమని అడుక్కున్నా. చాలాసేపు బతిమలాడించుకున్నాక సరే ముందేమాడుతావు చెప్పు అంటే అడిగిన 7 క్వశ్చన్లలో నా గురించి అడిగిన 2 క్వశ్చన్లు తప్ప ఆయన గురించి అడిగినవన్నీ ఏమో నాకు తెలీదు అన్న ఆన్సరే వచ్చింది. 20 ఏళ్ళ నుంచి ఏం చేసావు డాడీ అంటే ఏమో ఆఫీస్కి వెళ్ళా ఇంటికి వచ్చా, ఫ్రెండ్స్ కూడా వైజాగ్లో ఎవరు లేరుగా అన్నారు. అప్పుడు ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. దిస్ మ్యాన్ వర్క్డ్ ఫర్ అస్ ఫర్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ హిస్ లైఫ్. మీ డాడీకి నీకు ఏంటి డిఫరెన్స్ అని అడిగితే ఆయనకున్న 10,000తో మమ్మల్ని పెంచారు, అందరికీ సరిపోయేది, తిరిగి సేవ్ కూడా చేసేవాళ్ళు, మనకి సంవత్సరానికి 1,00,000 వచ్చినా కూడా అప్పులు చేస్తున్నాం అని నవ్వారు. లుకింగ్ బ్యాక్ ఐ డోంట్ థింక్ హీ ఎవర్ సెడ్ నో టు మీ. యాక్చువల్లీ అన్నిటిలో బెస్ట్ ఇచ్చారు. ఫనీ స్టోరీ చెప్పనా, చిన్నప్పుడు చిరంజీవి డాడీ సినిమా చూసి నేను తెగ ఫీల్ అయిపోయేదాన్ని. ఆ రోజు నుంచి చాలా రోజులు రిత్తు డాడీ బోతా ఫ్రెండ్స్ అని అబ్బో చాలానే కథలు పడ్డాలే. తెలుసా, ఏ అమ్మాయికైనా ఇంట్లో వాళ్ళు తనని ట్రస్ట్ చేయకపోతే తను కన్న కలలు అన్ని కలల్లానే మిగిలిపోతాయి. మా నాన్న నేను ఒకటి నేర్చుకుంటా అంటే ఆ నీకేందులే ఇంట్లో ఉండు అని ఎప్పుడు అనలేదు. అందుకేనేమో చిన్నప్పటి నుంచి అన్నిటిలో వేలు పెట్టా. ఐ థింక్ బీయింగ్ అ పేరెంట్ ఇస్ అ వెరీ థ్యాంక్లెస్ జాబ్ ఏమో కదా. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర ఉన్నది అంతా ఇవ్వడం అంటే ఎంత సెల్ఫ్లెస్గా ఉండాలో. ఇప్పటికీ దగ్గర కూర్చుని ఒక పప్పి ఫేస్ పెట్టుకుని ఏమైనా అడిగితే చాలు, పనులు అయిపోతాయి. ఈ బోనస్ మళ్ళీ మా అన్నకు ఉండదులే, చెప్పా కదా నాన్నల దగ్గర కూతురికి ఉన్న అడ్వాంటేజ్ అది. నేను పుట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు డాడీ అంటే హ్యాపీగానే, రెండోసారి కూడా అబ్బాయి పుడితే ఇంకొక అమ్మాయిని దత్త తీసుకునే వాళ్ళమేమో అన్నారు. చిన్నప్పుడు స్కూల్లో జరిగిన కథల నుంచి ఇప్పుడు ఆఫీస్లో ఉండే ఫ్రస్ట్రేషన్స్ దాకా అన్నీ ఓపిక్గా రోజు వింటూ, చిన్నప్పుడు లెక్కలు రావట్లే అని ఏడిస్తే దగ్గర కూర్చోపెట్టుకొని నేర్పించడానికి ట్రై చేసి గాన్ కేసు అని వదిలేసి, ఇప్పుడు ట్యాక్స్ ఫైలింగ్కి హెల్ప్ చేస్తూ, 2 రోజులు డైటింగ్ చేస్తేనే ఏ సన్నగా అయిపోయావి భలే అని హైప్ ఇస్తూ, స్వీట్ బాగుంది అని ఒక్కసారి చెప్తే ప్రతి వారం అదే తెచ్చి, డబ్బులు ఉన్నాయా అని అడిగి మరీ ఇచ్చే నాన్నలు అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. యూజువల్గా మనం ఎక్కువగా చెప్పం కదా, సరే నేను చెప్తా, ఐ లవ్ యూ డాడీ. వెళ్ళి నువ్వు కూడా మీ డాడీకి ఒక బిగ్ హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి హ్యాపీ ఫాదర్స్ డే అని విష్ చేయి. ఎలా రియాక్ట్ అయ్యారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మిడిల్ క్లాస్ అమ్మాయి రితికా సానా సైనింగ్ ఆఫ్. నా ఇన్స్టా ఐడి రితికా రైట్స్. డూ లవ్ లిసన్ అండ్ ఫాలో చాయ్ బిస్కెట్ స్టోరీస్. ఆల్సో మిడిల్ క్లాస్ అమ్మాయి ఇస్ నౌ స్ట్రీమింగ్ ఆన్ ఆల్ మేజర్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ పాడ్కాస్ట్ అండ్ స్పాటిఫై అలాంగ్ విత్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇంకొక విషయం, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళు, వెళ్ళినా మాస్క్ వేసుకో, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్.